వ్యక్తిత్వం కలిగిన వాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారితో నాకు కొంత కొంత సన్నిహిత్యత ఉందనేటటువంటి మాట ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎందుకంటే 1982 పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా నేను ఎన్టీఆర్ మనిషి అనేటటువంటి ముద్ర వేశారు. దానికి నేను చాలా గర్విస్తున్నా. 1971 మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మా ఊరికి వచ్చాడు. అప్పుడు నేను చిన్నపిల్లాడిని. ఆయన ఒక వీరాభిమాని ఉండేవాడు, పివి రావు అని చెప్పేసి. ఆయనకు ఒక సైకిల్ షాప్ ఉండేది. ఆయన ఒక వెనుకబడినటువంటి ఎరుకల జాతికి చెందినటువంటి వాడు, చాలా సామాన్యమైనటువంటి వాడు. ఎన్టీ రామారావు అంటే ప్రాణం ఇచ్చేవాడు. ఆయన ఉన్నటువంటి సైకిళ్ళన్నీ అమ్మేసి ఆయన ఎన్టీ రామారావు అని మా ఊరు తీసుకొచ్చాడు. 1971 తీసుకొచ్చి మేమంతా చిన్నపిల్లలు, బాబు నువ్వు కూడా రా ఎన్టీ రామారావు గారితో ఫోటో దిగుదుగాని అన్నాడు. నిజమే కావాల్సి అని చెప్పి వెళ్ళాం. ఆ మహాసందరం జనం చూసి అసలు నేను బతికి బయటపడతానని అనిపించింది. ఇవాళ బతికి బయటపడటం అనేటటువంటి చాలా అద్భుతం. ఆ రోజునైతే ఎంత జనసందోహం అంత జనసందోహం. అది ఆ రకంగా ఎన్టీఆర్ తోటి నా జీవితం సాన్నిహిత్యం వచ్చింది. తర్వాత ఆయన పేరుతో స్థాపించినటువంటి ఎన్టీఆర్ కాలేజ్ నందిగామలో ఇంటర్మీడియట్ చదివాను. 1982 మళ్ళా ఆయన పార్టీ పెట్టిన రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్లో నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్కి. కానీ నాకు నా వయసు చిన్నది, అప్పుడే లా చదువుతున్నాను ఫైనల్ ఇయర్. కొంచెం అనుమానంగా ఉంది నాకు, ఎందుకంటే ఈ దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో రాజకీయ చైతన్యం, మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద యోధానువాదులు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. మరి రామారావు గారి మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా ఆయన పెడుతున్నటువంటి రాజకీయ పార్టీ ఏ రకంగా ప్రజలు ఆహ్వానిస్తారు, ఏ రకంగా దాన్ని ఆదరిస్తారు అనేటటువంటి అనుమానం ఉంది. అయినప్పటికీ కూడా తర్వాత వారితో కలిసి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళి ఒక నెల రోజుల పాటు రోజు వెళ్తూ ఉండేవాడిని చూశాను. చాలా చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, మరి సినిమా రంగమే కాదు ఒక రాజకీయ రంగంలో కూడా రాజకీయ పార్టీకి ఒక పద్ధతి ఉండాలా, ఒక సిద్ధాంతం ఉండాలా, క్రమశిక్షణ ఉండాలా, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి భావం కలిగినటువంటి వాళ్ళకే ఇక్కడ స్థానం ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. తర్వాత నాకున్నటువంటి ఇతర కారణాల వలన 1983 ఎలక్షన్లో పరోక్షంగా కానీ పనిచేశాను తప్ప నేను ఆ పార్టీ తరఫున ఏ పొజిషన్స్కి కూడా చేరలేదు. 84 మీ అందరికీ తెలుసు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొలిచినప్పుడు మరి ఎంత పెద్ద ఎత్తున ఈ తెలుగు ప్రజలు ప్రాణాలు అర్పించి ఎన్టీ రామారావును కాపాడుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎంతమంది ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో తమ ప్రాణాలు అర్పించారో కూడా మీకు తెలుసు. అటువంటి పోరాటంలో మరి ఒక అడ్వకేట్గా అప్పటికే నేను ఎన్ఐలో ఉన్నాను. రాత్రింబగళ్ళు రామకృష్ణ స్టూడియోలో ఆయనతో ఆయన మా పాతమిత్రులు కొందరు ఉన్నారు, న్యాయవాదులు, తర్వాత న్యాయమూర్తులు అయ్యారు, వారందరూ ఉన్నారు. డాక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు, ఇతర పెద్దలు ఉండేవాళ్ళు. మేమందరం కూడా కలిసి మరి వారికి మా వంతు సహాయం చేశాం. నాకు బాగా గుర్తు అప్పుడు పేరున్నటువంటి సీనియర్ న్యాయవాదులు ఎవరు కూడా ఎన్టీఆర్ తరఫున వాదించడానికి కూడా రాలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు దేశంలో.